భారతదేశపు అతి ప్రాచీన యుద్ధకళ కత్తి సామును ఫెన్సింగ్ పేరిట పోటీలు నిర్వహించడమే కాకుండా ఒలింపిక్స్ లో స్థానం కల్పించడం శుభ పరిణామని హోంమంత్రి చిన్నరాజప్ప అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరుగుతున్న అండర్23 అంతర్రాష్ట్ర ఫెన్సింగ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన. ఆంధ్రప్రదేశ్ లో ఫెన్సింగ్ క్రీడ బాగా ప్రాచుర్యం పొందిందన్నారు. ఏపీ క్రీడలను అభివృద్ధి పరిచేందుకు అన్ని జిల్లాల్లో స్పోర్ట్స్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. బాలికలు కూడా నేడు అన్ని క్రీడల్లో రాణించడానికి అవకాశాలు మొండుగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టేడియంలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈరోజు ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫెన్సింగ్ పోటీలు ఒంగోలులో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు కూడా రావడం జరిగింది. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ మ్యాన్ గా గేమ్స్ అంటే ఇంట్రెస్ట్. నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో గేమ్స్ అయినప్పుడు నన్ను పెట్టడం జరుగుతుంది, నేను వెళ్ళడం జరుగుతుంది. ఇదే 2 నెలల కిందట కాకినాడలో ఈ ఫెన్సింగ్ పోటీ నేషనల్ లెవెల్లో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే కత్తి యుద్ధం, ఇది కత్తి యుద్ధం పూర్వం మన భారతదేశానికి ఇష్టం ఉంది. కత్తి యుద్ధం ద్వారా రాజ్యాలు సంపాదించేవారు. ఇది ఇతర దేశాలకు కూడా వెళ్ళింది. ఈ పరిస్థితిలో ఆయుధాలు మారిన తర్వాత దీన్ని గేమ్స్ కానీ మార్చడం, ఈ గేమ్ని తీసుకెళ్లి ఒలింపిక్ లో పెట్టడం జరిగింది. ఒలింపిక్ లో మన భారతదేశం తరఫున మనకి ఆంధ్రప్రదేశ్ కూడా బాగా ట్రైనింగ్ అయ్యి ఇవాళ ఒలింపిక్ నేషనల్ లెవెల్ కి పోటీ చేయడానికి ఇలా అవకాశం, పోటీకి వెళ్లే అవకాశం ఈ క్రీడాకారులకు వస్తుంది. ఇది బాగా ఇప్పుడు ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు గేమ్స్ అన్నింటిలో కూడా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్ని గేమ్లను ముందుకు రావాలి, స్పోర్ట్స్ అథారిటీ జిల్లా లెవెల్లో స్ట్రెంగ్ ఆన్ చేయాలి, కోచింగ్ పెట్టాలి అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలకు కూడా ఆదేశాలు ఇవ్వటం, అన్ని గేమ్లు కూడా ఇలా ఏదైనా గేమ్ నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్లో కానీ ప్రోత్సహించాలంటే ప్రోత్సాహకులు కావాలి. ఇలా ముందుకు వస్తున్నారు, అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. అలాగే పిల్లలను కూడా బయటికి పంపడానికి ఆడపిల్లలు కూడా బాగా పోటీకి వస్తున్నారు. ఆడపిల్లలు పంపాలంటే ఇదివరకు పంపేవారు కాదు. ఇవాళ తల్లిదండ్రులు మా పిల్లవాళ్ళు మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేషనల్ ఆడాలనే ఆలోచనలోకి ఇవాళ తల్లిదండ్రులు కూడా వచ్చారు. కనుక ఇప్పుడు ఇలా ప్లేయర్స్ అందరూ కూడా తీసుకు దగ్గర నుండి తీసుకొచ్చి ప్లేయర్ గేమ్స్ ప్లేయర్స్ గా తయారు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం బాగుంది. అలాగే కోచ్లు కూడా బాగా కోచింగ్ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లేయర్స్ గా మంచి ప్లేయర్స్ తయారవుతున్నారు. అన్ని గేమ్లోనూ కూడా చాలా సంతోషం, శుభపరిణామం కూడా మన నేషనల్ లెవెల్కి మన ఒలింపిక్ కానీ మనకు కొట్టడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. మన అన్ని గేమ్స్లోనూ కూడా ఇలా కోచింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా అన్ని మండలాల్లోనూ కూడా మనం స్టేడియంలు ఏర్పాటు చేయాలన్నది సంకల్పంతో ఇలా ప్రైజ్ వైజ్ అన్ని కూడా చేసుకెళ్తున్నారు. అలాగే కోచింగ్లో ఇవ్వడానికి కూడా సమ్మర్ కోచింగ్ పెట్టి ప్రభుత్వపరంగా ప్లేయర్స్ని తయారు చేయడం కోసం మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.